హలో స్టూడెంట్స్, ఎ వెరీ వార్మ్ వెల్కమ్. జాక్ ఢిల్లీ జాయింట్ అడ్మిషన్ కమిషన్ ఢిల్లీ 2022కి సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ని రిలీజ్ చేసింది. ఈ పర్టికులర్ వీడియోలో మనం జాక్ ఢిల్లీ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, ఏ ఇన్స్టిట్యూట్స్ పార్టిసిపేట్ అవుతున్నాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, దానికి సంబంధించిన ఫీ ఎంత పే చేయాల్సి ఉంటుంది, అదేవిధంగా సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది, సీట్ మ్యాట్రిక్స్ ఏ విధంగా ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ పార్టిసిపేట్ చేసే కాలేజెస్కి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, రిజర్వేషన్ క్రైటీరియా ఎలా ఉంటుంది, కౌన్సిలింగ్ షెడ్యూల్ ఏ విధంగా వెళ్తుంది, డేట్స్తో సహా డిస్కస్ చేద్దాం. జాక్ ఢిల్లీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది 2014 నుండి స్టార్ట్ అయింది. ఇదేంటి అంటే అడ్మిషన్ ఇంటూ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్. ఢిల్లీ గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో కొన్ని పర్టికులర్ యూనివర్సిటీస్ని తీసుకుని టాప్ ఇన్స్టిట్యూట్స్ని అందులో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్లోకి మిమ్మల్ని అడ్మిషన్ ఇవ్వడానికి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. జాక్ ఢిల్లీ కౌన్సిలింగ్ కాబట్టి ఓన్లీ ఢిల్లీ స్టూడెంట్స్ మాత్రమే పార్టిసిపేట్ చేయాలా అనే డౌట్ అవసరం లేదు. ఆల్ ఓవర్ ఇండియా ఉన్న చదివిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. కాకపోతే సర్టెన్ రిజర్వేషన్ క్రైటీరియా ఉంటుంది, వాటి గురించి డిస్కస్ చేద్దాం. జాయింట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ అనే ప్రాసెస్ ఏంటి అంటే 2014లో ఢిల్లీ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఇందులో దాదాపు 4 నుండి 5 ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ పార్టిసిపేట్ చేస్తాయి. ఇండివిజువల్ ఇన్స్టిట్యూట్ కౌన్సిలింగ్ జరపడం అనేది చాలా కష్టతరమైంది కాబట్టి సో ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చేసి జాక్ ఢిల్లీ ద్వారా కౌన్సిలింగ్ ద్వారా ఈ అన్ని కాలేజెస్లోకి అడ్మిషన్ ప్రాసెస్ అనేది జరుపుతారు. జాక్ ఢిల్లీ కౌన్సిలింగ్లో ఏ ఇన్స్టిట్యూట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయో తెలుసుకుందాం. ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ. ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనేది చాలా ఐఐటీస్తో పోల్చుకుంటే కూడా ముందు వరుసలోనే ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ ఐఐటి అడ్మిషన్ని కూడా వదిలేసుకొని డిటియులో జాయిన్ అవుతూ ఉంటారు, ఎందుకంటే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్లేస్మెంట్ రికార్డ్ కానీ చాలా హైగా ఉంటుంది. నెక్స్ట్ ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ ఫర్ విమెన్. ఇది ఓన్లీ విమెన్కి మాత్రమే. ఇందులో కూడా విమెన్కి చాలా మంచి ఎక్స్పోజర్ ఉంటుంది. స్టూడెంట్స్ ఎవరైతే గర్ల్స్ జాయిన్ అవుతారో వీళ్ళకు కూడా ఢిల్లీలో చాలా మంచి ప్లేస్మెంట్స్ ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా లభిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దీన్ని IIIT ఢిల్లీ అంటారు. ఈ IIIT ఢిల్లీకి జోసా ద్వారా కౌన్సిలింగ్ జరగదు, ఓన్లీ జాక్ ఢిల్లీ ద్వారానే జరుగుతుంది. మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ కాలేజెస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు 3 రకాల IIITలు ఉన్నాయని. ఒకటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అదేవిధంగా ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఢిల్లీలో ఉన్నది. ఫీ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వాల్యూ ఫర్ మనీ అంటుంటారు. నెక్స్ట్ ఏంటంటే నేతాజీ సుభాష్ యూనివర్సిటీ టెక్నాలజికల్ యూనివర్సిటీ. నెక్స్ట్ ఢిల్లీ స్కిల్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ యూనివర్సిటీ. ఇందులో చాలా కోర్సెస్ ఉంటాయి, కాకపోతే ఓన్లీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్కి, బీటెక్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్కి మాత్రం జాక్ ఢిల్లీ ద్వారానే కౌన్సిలింగ్ జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. రిజిస్ట్రేషన్ రేపటి నుండి అంటే 5th సెప్టెంబర్ మార్నింగ్ 10 o'clock నుండి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చి ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి September 25th ఈవినింగ్ 5 p.m. క్లోజ్ అయిపోతుంది. సో మీరు అంతలోపే చాయిస్ ఫిల్లింగ్ రిజిస్ట్రేషన్ అనేది చేసేసుకోవాలి. ది అబౌవ్ మెన్షన్ డేట్స్ రెఫర్ టు ద స్టార్టింగ్ అండ్ ద క్లోజింగ్ డేట్స్ ఫర్ ద రిజిస్ట్రేషన్ ఫర్ ద ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఇది ఫస్ట్ రౌండ్కి సంబంధించిన కౌన్సిలింగ్ డేట్స్ రిజిస్ట్రేషన్. ఇన్ కేస్ మీరు September 5th నుండి 25th లోపు ఎవరైనా రిజిస్టర్ చేసుకోవడం మిస్ అయినట్టయితే మీకు మళ్ళీ 3rd రౌండ్లో ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఇస్తుంది. ఆ నోటిఫికేషన్ని మీరు కంటిన్యూస్గా వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇందుకు సంబంధించి ₹1500 మీరు రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. జాక్ ఢిల్లీలో పార్టిసిపేట్ చేసే యూనివర్సిటీస్ వచ్చి నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, 4 ఇయర్స్ బీటెక్ ఉంది, 5 ఇయర్స్ డ్యూయల్ డిగ్రీ కూడా ఉంది బీటెక్కి. అదేవిధంగా ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీలో 4 ఇయర్స్ బీటెక్ మాత్రమే ఉంది. ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ ఫర్ విమెన్కి 4 ఇయర్స్ కోర్స్ ఉంది, అదేవిధంగా డ్యూయల్ డిగ్రీ కూడా ఉంది. ఎంఏఈ ఎంబీఏ కాంబినేషన్లో 6 ఇయర్స్ ఉంటుంది ఇది. నెక్స్ట్ ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 4 ఇయర్స్, ఢిల్లీ స్కిల్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ యూనివర్సిటీ 4 ఇయర్స్ బీటెక్ కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నాయి. ఈ స్లైడ్లో మీరు NSUT నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ఏ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తుందో చూడొచ్చు. NSUTలో 3 క్యాంపస్లు ఉన్నాయి, ఒకటి మెయిన్ క్యాంపస్, ఈస్ట్ క్యాంపస్ అండ్ వెస్ట్ క్యాంపస్. ఈ స్లైడ్లో ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్న కోర్సెస్ లిస్ట్ ఉంది, దాన్ని కూడా ఒకసారి చూడండి. మీకు ఏదైనా పర్టికులర్ ఇన్స్టిట్యూట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి విజిట్ చేసినట్టయితే మీకు ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. ప్లేస్మెంట్స్ రికార్డ్ ఎలా ఉంది, అదేవిధంగా
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, ఫీస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఏమైనా స్కాలర్షిప్స్ ఉన్నాయా, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మీరు వెబ్సైట్లో విజిట్ చేసి తెలుసుకోవచ్చు. ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్న కోర్సెస్ లిస్ట్ ఇది. ఈ స్లైడ్లో IIIT ఢిల్లీ ఆఫర్ చేస్తున్న కోర్సెస్ లిస్ట్ని చూడొచ్చు. NSUT యూనివర్సిటీని 1983లో ఎస్టాబ్లిష్ చేశారు. 143 ఏకర్స్లో ఉంది క్యాంపస్. ఎక్స్టెండ్ చేసి తర్వాత 2 క్యాంపసెస్గా కూడా ఎక్స్టెండ్ చేశారు. మళ్ళీ అవేంటి అంటే NSUT ఈస్ట్ క్యాంపస్ అండ్ NSUT వెస్ట్ క్యాంపస్. ఈ స్లైడ్ ద్వారా మీరు NSUT లో ఏ ప్రోగ్రామ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయో చూడొచ్చు. బయోటెక్నాలజీకి 75, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి 180, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి 120, మెకానికల్ ఇంజనీరింగ్కి 180. ఈ విధంగా మీరు లిస్ట్ అంతా తెలుసుకోవచ్చు, ఏ ప్రోగ్రామ్కి ఎన్ని సీట్స్ అలాట్ చేశారని. అదేవిధంగా ఈస్ట్ క్యాంపస్ అండ్ వెస్ట్ క్యాంపస్లో కూడా ఏ ప్రోగ్రామ్కి ఎన్ని సీట్స్ అలాట్ అయి ఉన్నాయో కూడా చూడొచ్చు. NSUT ప్లేస్మెంట్స్ని గమనించినట్లయితే 8 మెంబర్స్కి 1.25 crores ఆఫర్ చేసింది గూగుల్ కంపెనీ. అదేవిధంగా ఈ కంపెనీ గూగులే కాకుండా చాలా కంపెనీస్ కూడా విజిట్ చేశాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, వాల్మార్ట్, లింక్డ్ఇన్, టవర్ రీసెర్చ్, అడోబీ ఇలాంటి చాలా కంపెనీస్ కూడా విజిట్ చేశాయి. కాకపోతే 8 స్టూడెంట్స్కి 1.25 crores అనేది హయ్యెస్ట్ ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు. హిస్టరీ క్రియేట్ చేసింది NSUT. DTU ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ చాలా IITస్తో పోల్చుకుంటే 1 ప్లేస్లో ఉంటుందన్నమాట ఈ యూనివర్సిటీ. అదేవిధంగా యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ని గమనించినట్టయితే 394 కంపెనీస్ విజిట్ చేశాయి ఇంతవరకు. 2430+ ఆఫర్స్ని రోల్ చేశాయి ఇంతవరకు. యావరేజ్ ప్యాకేజ్ మాత్రం ఇక్కడ ఇచ్చారు 16.69 lakhs అని. మీరు వెబ్సైట్ని విజిట్ చేసినట్టయితే ఎంటైర్ డీటెయిల్స్ తెలుస్తాయి. అదేవిధంగా ఏ కంపెనీస్ కూడా విజిట్ చేశాయి 2021 ప్లేస్మెంట్స్లో అని కూడా డీటెయిల్స్ ఇచ్చారు. ఇందిరాగాంధీ టెక్నికల్ యూనివర్సిటీ ఫర్ విమెన్ 2013లో ఎస్టాబ్లిష్ చేశారు. అక్రాస్ గ్లోబ్లో దీని ర్యాంకింగ్ని చూసినట్టయితే 54th ర్యాంక్ని ఆక్యుపై చేసింది. నెక్స్ట్ IIIT ఢిల్లీ ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. వెరీ స్ట్రాంగ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కాలేజ్ ఇది. రీసెంట్ ప్లేస్మెంట్స్ని గమనించినట్టయితే 140+ కంపెనీస్ విజిట్ చేసాయి క్యాంపస్ని. అదేవిధంగా 730 ఆఫర్స్ని రోల్ చేశాయి. అందులో 585 ఫుల్ టైమ్, 145 ఇంటర్న్ ఆఫర్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 20.86 lakhs ఉంది. అదేవిధంగా ఇండియన్ కంపెనీస్ ఏవైతే డొమెస్టిక్ కంపెనీస్ హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చి 47 lakhs. ఇంటర్నేషనల్ కంపెనీస్ ఆఫర్ చేసిన ప్యాకేజ్ వచ్చి 1 crore 83 lakhs ఆఫర్ చేశాయి. ఈ 5 యూనివర్సిటీస్లో అడ్మిషన్ పొందడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే JEE మెయిన్ కంపల్సరీ పాస్ అయి ఉండాలి. JEE మెయిన్ క్లియర్ చేసిన స్టూడెంట్స్ మాత్రమే ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయగలుగుతారు. అదేవిధంగా 85% సీట్స్ ఢిల్లీ క్యాండిడేట్స్కి మాత్రమే రిజర్వ్ అయి ఉంటాయి. ఢిల్లీ క్యాండిడేట్స్ అంటే ఎవరు అంటే ఢిల్లీలో ఎవరైతే +2 కంప్లీట్ చేసి ఉంటారో, ఢిల్లీ రీజియన్లో ఎవరైతే +2 కంప్లీట్ చేసి ఉంటారో వీళ్ళు ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా 15% సీట్స్ అదర్ స్టేట్స్కి సంబంధించిన స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. +2 పాస్ అయి ఉండాలి. +2లో కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో 60% అగ్రిగేట్ మార్క్స్ సెక్యూర్ చేసి ఉంటేనే మీరు ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఈ 60% పాస్ క్రైటీరియా అనేది కేవలం NSUT, DTU, IGD, TUW, DSEU యూనివర్సిటీస్కి మాత్రమే. ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IIIT ఢిల్లీకి మాత్రం మీరు 70% స్కోర్ చేసి ఉండాలి మీ +2లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో, లేకపోతే ఎలిజిబుల్ కాదు. రిజర్వ్డ్ కేటగిరీస్కి సంబంధించిన స్టూడెంట్స్కి కొంచెం ఎగ్జెంప్షన్ ఉంది. అదేంటంటే DTU, IGD, TUW, NSUT అండ్ DSEU అడ్మిషన్ పొందాలి అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ 55% స్కోర్ చేస్తే సరిపోతుంది. IIIT ఢిల్లీకి 65% స్కోర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ IIIT ఢిల్లీకి 60% స్కోర్ చేయాలి. మిగతా యూనివర్సిటీస్కి 50% స్కోర్ చేసినట్టయితే సరిపోతుంది. డిఫెన్స్కి సంబంధించిన స్టూడెంట్స్ 55% స్కోర్ చేయాలి. అదే IIIT ఢిల్లీకి 65% స్కోర్ చేయాల్సి ఉంటుంది. PWD క్యాండిడేట్స్ 50% స్కోర్ చేసినట్టయితే సరిపోతుంది. IIIT ఢిల్లీకి PWD క్యాండిడేట్స్ 65% మార్క్స్ స్కోర్ చేసి ఉండాలి. సీట్ మ్యాట్రిక్స్ని గమనించినట్టయితే ఎస్సీ రిజర్వేషన్ కేటగిరీ ఎస్సీకి 15% రిజర్వేషన్ ఉంటుంది. అదేవిధంగా 7.5% ఎస్టీకి ఉంటుంది. ఓబీసీకి 27%, ఎకనామికలీ వీకర్ సెక్షన్కి 10% ఉంటుంది. ఇందులో ఎస్టీకి 7.5% అన్నాను కదా, 7.5% ఆఫ్ ద టోటల్ సీట్స్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ ట్రైబ్ ఆఫ్ DTU.
ఐజిడి టీయూడబ్ల్యూ ఎన్ఎస్యుటి డిఈ డిఎస్యుయుకి 7.5% ఉంటుంది, ట్రిపుల్ ఐటీ ఢిల్లీకి 7.5% ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది. రిజర్వేషన్కి సంబంధించిన స్టూడెంట్స్ అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీకి సంబంధించిన స్టూడెంట్స్ మీకు సంబంధించిన సర్టిఫికేట్ని కంపల్సరీ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి సంబంధించిన స్టూడెంట్స్ మార్చ్ 1 తర్వాత తీసుకున్నది లేదా ఆ రోజు తీసుకున్న సర్టిఫికేట్ని మాత్రమే జత చేయాల్సి ఉంటుంది. 1500 రూపీస్ పే చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ సమయంలో మీరు జేఈ మెయిన్ 2022కి సంబంధించిన అప్లికేషన్ నెంబర్ని ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ నేమ్, అడ్మిట్ కార్డులో ఏ నేమ్ ఉందో అది, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ని కూడా మీరు కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక 1500 రూపీస్ ఫీ పే చేశాక మీరు మళ్ళీ jackdelhi.admissions.nic.inలోకి వెళ్ళి విజిట్ చేసినట్టయితే మీకు చాయిసెస్ ఫిల్లింగ్ ఆప్షన్ని ఇస్తుంది. చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు మీరు ఒక చిన్న హోంవర్క్ చేసుకోండి. 2021కి సంబంధించిన ఈ 5 ఇన్స్టిట్యూట్స్కి సంబంధించిన కట్ ఆఫ్ డీటెయిల్స్ ఉన్నాయి వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే, ఆ డీటెయిల్స్ కూడా తీసుకొని మీ ర్యాంక్కి సిఆర్ఎల్ ర్యాంక్ను మాత్రమే కన్సిడర్ చేస్తుంది. సో ఆ ర్యాంక్కి మీరు దగ్గరలో ఉన్నారా లేదా అని చూసుకొని మీరు కోర్సెస్ని సెలెక్ట్ చేసుకోండి. కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్ జోసా లాగానే జరుగుతుంది. ఇందులో కూడా మీరు ఎన్ని చాయిసెస్నైనా కూడా ఫిల్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిన స్టూడెంట్ 12th మార్క్ షీటు, అదేవిధంగా 10th మార్క్ షీటు, మీ కేటగిరీ సర్టిఫికేట్, ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి jackdelhi.admissions.nic.in వెబ్సైట్ని విజిట్ చేసినట్టయితే మీకు అందులో బ్రోషర్ ఉంటుంది. ఆ బ్రోషర్లోకి వెళ్ళి ప్రతి ఒక్క పాయింట్ని చదువుకొని నోట్ చేసుకొని దాని ప్రకారం కౌన్సిలింగ్కి రెడీ అవ్వండి. ఏదో ఒక రౌండ్లో మీకు సీట్ అలాట్మెంట్ జరిగినాక మీరు 95,000 రూపీస్, ఏ ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ దొరికినప్పటికీ 95,000 రూపీస్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఫిజికల్ రిపోర్టింగ్, అంటే మీకు ఏ ఇన్స్టిట్యూట్ అయితే అలాట్ చేశారో ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఫిజికల్ రిపోర్టింగ్, మీరు పర్సనల్గా వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఫిజికల్ రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే రిసిప్ట్ ఆఫ్ ద అడ్మిషన్ ఫీ పేమెంట్, ఆన్లైన్ క్రియేటెడ్ రిజిస్ట్రేషన్ ఫామ్ డ్యూలీ సైన్డ్ బై గార్డియన్ ఆర్ పేరెంట్, అదేవిధంగా ప్రింట్అవుట్ ఆఫ్ ఫీల్డ్ చాయిసెస్, 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ప్రింట్అవుట్ ఆఫ్ ద అడ్మిట్ కార్డ్ అండ్ స్కోర్ కార్డ్ ఆఫ్ జేఈ, మార్క్స్ షీట్ ఆఫ్ ద క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ ఇన్ 12th క్లాస్, ప్రింట్అవుట్ ఆఫ్ ద సీట్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడెడ్ ఫ్రమ్ jackdelhi.admissions.nic.in, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదా 10th క్లాస్ మార్క్ లిస్ట్ అయినా సరిపోతుంది. బోనస్ పాయింట్స్, ఇది IIITకి సంబంధించింది. కేటగిరీ సర్టిఫికేటు, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేటు, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే పీడబ్ల్యూడి సర్టిఫికేటు మొత్తం క్యారీ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీకు సీట్ అలాట్మెంట్ జరిగాక 95,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది కదా. సో కొంతమంది స్టూడెంట్స్కి అఫోర్డబిలిటీ ఉంటుంది, కొంతమందికి అఫోర్డ్ చేయలేరు. సో ముందు మీరు ఏ యూనివర్సిటీ ఎంతెంత ఫీజుని ఛార్జ్ చేస్తుందో ఫస్ట్ తెలుసుకొని తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి. ఎన్ఎస్యుటి బీటెక్ 4-ఇయర్ ప్రోగ్రామ్స్ కోసం 219,000 రూపీస్ పర్ ఇయర్ పే చేయమని అడుగుతుంది. మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు 95,000 రూపీస్ పే చేయాలి. బ్యాలెన్స్ అడ్జస్ట్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ తర్వాత కట్టాల్సి ఉంటుంది. డిటియు పర్ ఇయర్ 219,000 రూపీస్ ఛార్జ్ చేస్తుంది. ఇందిరాగాంధీ టెక్నికల్ యూనివర్సిటీ వచ్చి 1,15,000 రూపీస్ పర్ యానం ఛార్జ్ చేస్తుంది. 95,000 రూపీస్ అడ్మిషన్ అప్పుడు పే చేయాల్సి ఉంటుంది. మిగతా అది మీరు అడ్జస్ట్ చేసుకొని బీటెక్ ఫీజులోకి అడ్జస్ట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ని పే చేయాల్సి ఉంటుంది. IIIT ఢిల్లీ ఫీ స్ట్రక్చర్ చాలా హైగా ఉంటుంది. పర్ ఇయర్ ఆల్మోస్ట్ 4,25,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వాల్యూ ఫర్ మనీ అని కూడా అనుకోవచ్చు, ఎందుకంటే మంచి మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి, మంచి ప్యాకేజ్ లభిస్తుంది ఇక్కడ చేరినట్టయితే. 95,000 రూపీస్ అడ్మిషన్ అప్పుడు పే సీట్ అలాట్మెంట్ అవ్వగానే 95,000 రూపీస్ పే చేయాలి. దాన్ని అడ్జస్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ని అడ్మిషన్ అప్పుడు పే చేయాల్సి ఉంటుంది. డిఎస్ఈయులో పర్ యానం 1,57,500 రూపీస్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఈ స్లైడ్లో సెకండ్ ఇయర్ నుండి ఎన్ఎస్యుటి డిటియు స్టూడెంట్స్ ఎంతెంత పే చేయాలి, సెకండ్ ఇయర్లో సెకండ్ అకాడమిక్ ఇయర్ ఎంత పే చేయాలి, 3rd 4th ఇయర్స్లో ఎంత పే చేయాలి అని మెన్షన్ చేశారు, దాన్ని కూడా చూసుకోండి. అయితే IIIT ఢిల్లీ మాత్రం ఎవ్రీ ఇయర్ 10-15% పర్ యానం ఫీజుని ఇంక్రీజ్ చేస్తూ వెళ్తుంది. ఈ వీడియోలో నేను మీకు కేవలం బేసిక్ నాలెడ్జ్ మాత్రమే జాక్ ఢిల్లీ కౌన్సిలింగ్ గురించి ఇచ్చాను. మీరు వెబ్సైట్ని విజిట్ చేసి అదేవిధంగా అందులో ఇచ్చిన బ్రోషర్ని కంప్లీట్గా పాయింట్ టు పాయింట్ చదువుకొని తర్వాత ఇండివిజువల్ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించిన వెబ్సైట్ని విజిట్ చేసి తర్వాత మాత్రమే
డెసిషన్ తీసుకోండి. 15% రిజర్వేషన్ ఉంటుంది మనకు మన ఆల్ అదర్ స్టేట్స్కి సంబంధించి. సో లాస్ట్ ఇయర్ ఏదైతే కట్ ఆఫ్ ఉందో ఆ కట్ ఆఫ్కి మీరు దగ్గరగా సిఆర్ఎల్ ర్యాంక్ ఇది, నాట్ క్యాటగిరీ ర్యాంక్. సో మీ చాయిస్ని బట్టి, మీ ప్రిఫరెన్స్ని బట్టి కూడా మీకు దగ్గరగా ఉన్నట్టయితే అప్లై చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.